शुक्लां भरदनं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञो उपशान्ते ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडि, नेनु मी रामकृष्ण निहान्, ऐस्ट्रो न्यूमरालजी। अंदरू एला उन्नारु? ఈ వీడియోలో 16/5/2022 మరి ఆ రోజు 16/5/2022 ఏంటంటే పౌర్ణమి. ఆ పౌర్ణమి నుండి నేను చెప్తున్నటువంటి రాశులలో అదృష్టం అనేది కూడా కొనసాగబోతుంది. అయితే ఈ పౌర్ణమి నుండి ఎందుకు జరుగుతుందంటే, ఇక్కడ మనం చూసినట్లయితే సప్తమంలో అంటే తులారాశి నుండి సప్తమ స్థానంలో చంద్రుడు కేతుతో కలుస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం అనేది కూడా జరుగుతుంది. ఈ వీడియో గురించి నేను పూర్తిగా మునుముందు తీయాలి. ఈ ఒక చంద్రగ్రహణం గురించి నేను పూర్తిగా మళ్ళీ నెక్స్ట్ డేలో నేను చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే ఈ 16/5/2022 పౌర్ణమి నుండి నేను చెప్తున్నటువంటి రాశులలో కదలికలు మొదలవుతాయి, అంటే అదృష్టం కదలికలు. ఇవి 15లు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాలు అసలు తిరుగుండవు. మీరు మట్టిని ముట్టినా బంగారమే అవుతుంది. అలాంటి యోగము ఈ 16/5 అంటే మీరు ఎప్పుడైనా చెప్పుకోవాలి అంచెలంచెలుగా, నాకు ఈ నెల ఆ సంవత్సరం ఆ నెల ఆ రోజు నుండి నా జీవితమే మారిపోయిందని చెప్పుకోవాలి. ఆ చెప్పుకునే టైం వస్తుంది. ఎవరికైనా జీవితంలో మూల మలుపు ఉంటుందండి. ఇప్పుడు ఒకరు బాగుపడ్డారు, ఒకరు కోటీశ్వరులు సంపాదించుకొని నంబర్1 పొజిషన్లో అడుగుపెట్టారంటే నీ జీవితంలో ఇలా ఎందుకు జరిగిందని మీరు అడగండి. నాకు ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు, ఆ వ్యక్తి ద్వారా నా జీవితం మారిపోయిందని కొంతమంది చెప్తారు. ఒకరోజు నేను నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయం ఈ తేదీలో తీసుకున్నాను, ఆ జీవితం ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు నా జీవితం మొత్తం మారిపోయిందంటారు. అంటే రకరకాలుగా ఉంటారండి. అంటే ఒక వ్యక్తి విషయంలో మూల మలుపులు ఉంటాయి, కంపల్సరీ మలుపు తిరుగుతారు. అంతే మలుపు తిరిగితే మన జీవితం అదృష్టవంతంగా మారుతుందండి. అది ప్రతి ఒక్కరి కళ అండి. అలాగా ఈ 16/5/2022 మనకి పౌర్ణమి, నేను చెప్తున్నటువంటి రాశుల జీవితాలలో మంచి మార్పులు చేర్పులు జరుగుతాయి. దానిలో మొట్టమొదటి రాశి మనకు మార్పులు జరిగేటువంటి రాశి అండి మేషరాశి. అయితే ఇక్కడ మేషరాశిలో మనకు జన్మం యందు రాహు ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మేషరాశిలోనే ఉన్నాడు రాహు. మేషంలో ఉన్నటువంటి రాహు వలన మరి మేషరాశిలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులు అండి. మేషరాశి వారు చాలా చాలా అదృష్టవంతులు అవ్వబోతున్నారు. మరి మేషరాశి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం మేషరాశి. ఇకపోతే కుంభరాశి వారు, కుంభరాశి వారు చాలా చాలా అదృష్టవంతులు. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు. మేషరాశి ఒకటి, కుంభరాశి ఒకటి, ఈ 2 రాశులు. తర్వాత 3వ రాశి కర్కాటక రాశి. పునరోసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు మనకు కర్కాటక రాశి. మేషం, కుంభం, కర్కాటకము. ఇంకొక రాశి వచ్చేసి మీనరాశి. మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ 4 రాశుల అదృష్టం అనేది కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ గోచారం కనుక మనం చూసినట్టయితే మేషంలో మనకు జన్మంలోనే రాహు ఉన్నాడు. మరి వృషభంలో ద్వితీయ స్థానమైనటువంటి వృషభ రాశిలో రవి బుధుల కలయిక. బుధుడు వక్రీకరించాడు, మళ్ళీ అంటే వెనక్కి వచ్చాడు. వృషభ రాశిలో అంటే ద్వితీయ స్థానం వృషభ రాశికి స్వక్షేత్రం. వృషభ రాశిలో రవి బుధుల కలయిక. తర్వాత సప్తమంలో కేతు చంద్రుడు యొక్క కలయిక చాలా గొప్పది. తర్వాత కుంభరాశిలో ఏకాదశమ స్థానం లాభస్థానము. ఈ కుంభరాశిలో శని కుజుల కలయిక. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే వ్యయంలో మీనస్థానం, మీనరాశిలో అంటే అది వ్యయం, వ్యయస్థానం. వ్యయంలో గురు శుక్రుల కలయిక, అంటే గురువుతో పాటు శుక్రుడు కలక కలిసి ఉన్నాడు ఇప్పుడు గోచారంలో మేషరాశి వారికి. సో మొత్తానికి ఈ 4 రాశుల అభివృద్ధి అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ పౌర్ణమి రోజు మీరు చక్కగా మంచి చక్కగా ఇండ్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకొని ఆ రోజు మాత్రం నాన్ వెజ్ అయితే ఎవరు ముట్టకూడదు, ఒక ఎగ్ కూడా తీసుకోకూడదు. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, మంచి చక్కటి బట్టలు కట్టుకోవాలి. విడిచిన బట్టలు అసలు ఎప్పుడు, చిరిగిన బట్టలు, విడిచిన బట్టలు ఎప్పుడూ వేసుకోకూడదు. ఇల్లు చూసి శుభ్రంగా ఉండాలి. రాత్రి వండినటువంటి భోజనాన్ని తినకూడదు, ముఖ్యంగా తెల్లవారితే భోజనం తినకూడదు. ఆ రోజు ఒక పూట భోజనం ఉపవాస దీక్ష ఉంచుకోవడం కూడా మంచిదేనండి. సో ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ 4 రాశులు చాలా ఎక్కువగా బాగుపడతారు. 10 కాలం పాటు వాళ్ళకు తిరుగులేని రాజయోగాన్ని కలిగిస్తుంది.
కాబట్టి ఒకసారి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని మీరు నేను చెప్పినటువంటి కోర్స్ కరెక్ట్ గా రాసినట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కూడా తప్పకుండా అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.